94లో రాలే. అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది, ఇక ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పచెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. 26 సీట్లతో మొదలైన ప్రయాణం 99లో 90 సీట్లకు వచ్చింది. అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు ఎర్రటెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్రటెండలో 105 డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల కోసం, ఆదివాసుల కోసం, అడవులలో ఉండే బిడ్డల కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని 2004లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండు, 33 ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముక్కవోని దీక్షతోటి ఆనాడు పోరాటం చేసిండు. ఆ పోరాటంలో కూడా కమ్యూనిస్టులు కలిసి వచ్చిండ్రు. సిపిఐ, సిపిఎం కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్తో కలిసి పేద ప్రజల కోసం ఎర్ర జెండా ఎత్తిండ్రు. ఎర్ర జెండా కూడా ఆనాడు కాంగ్రెస్తో కలిసింది. ఆ విధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆలోచన తెలుసుకొని అందుకే రాజశేఖర రెడ్డి గారు రైతులకు మొట్టమొదటి సంతకం ఎల్బి స్టేడియంలో అధికారంలోకి వచ్చిన రోజు ఉచిత కరెంటునిచ్చి రైతులను ఆదుకోవాలి, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు తొలగించాలి, రైతుల మీద ఉన్న భారం ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో 1200 కోట్ల రూపాయలు ఒక కలం పోటుతోని రద్దు చేసి రైతులను ఆదుకున్నాడు. రైతులను వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని ఆ ఉచిత కరెంటు ద్వారా వైఎస్ఆర్ మనకు నిరూపించిండు. అదేవిధంగా ఆరోగ్యం అందక సర్కారు దవాఖానకు పోతే అక్కడి నుంచి అక్కడనే శ్మశానానికి పోయే రోజులు. పేదలను ఆదుకోవాలంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండాలి, పేదలకు 2 లక్షల రూపాయలతోని ఉచితంగా వైద్యాన్ని అందించి అపోలో యశోద లాంటి ఆసుపత్రులు పేదవాళ్ళు ఎన్నడు చూడలే. కానీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే బాజాప్తా శ్రీమంతులతో పాటు అపోలో యశోద హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు జరిగింది. ఇదే కాదు, పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలి, శ్రీమంతుల పిల్లలే నారాయణ లేకపోతే చైతన్యంలో ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటుంటే పేదల బిడ్డలకు, బీసీలకు, బడుగులకు, బలహీన వర్గాలకు విద్య దూరమవుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిండ్రు. పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు కావాలి, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి, చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఒక సంక్షేమ రాజ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత కరువులు, కాటకాలు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతుల ఆత్మహత్యలు, చెట్లకు ఉరేసుకుంటుంటే నేతన్నలు, గీతన్నలు చచ్చిపోతుంటే ఈ బలహీన వర్గాలను ఆదుకోవాలి, రైతులను బాగు చేయాలి అని జలయజ్ఞం తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ఆర్. జలయజ్ఞంలో భాగంగానే మీ పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదటి పునాది రాయబడ్డదన్న సంగతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. మీ హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు కరువు నేలైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ద్వారా నా జన్మ ధన్యమవుతుందని ఆ రోజు వారు మొదలు పెట్టిండ్రు. రెడ్ బుల్టన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నమస్తే.